నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ దేవేశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ డెర్మటాలజిస్ట్ లిఖిత గారు. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేము ఇప్పుడు అమ్మాయిలకి ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్కిన్ గురించి, లైక్ రింకిల్స్ రావడము, లేకపోతే పిగ్మెంటేషన్ రావడము, ఇంకా రకరకాల డార్క్ స్పాట్స్ రావడము ఇలాంటివి. సో వీటికి ట్రీట్మెంట్సే ఖచ్చితంగా ట్రీట్మెంట్సే చేయించుకోవాలా, లేకపోతే నేచురల్గా ఏవైనా క్రీమ్స్తో అయినా తగ్గించుకోవచ్చా? యా, సో ఎస్, మీరు అన్నట్టు గర్ల్స్కి కాస్మెటిక్ అవేర్నెస్ అన్నది బాగా ఎక్కువగా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఇంకా ఎక్కువ కన్సర్న్ ఉంటా ఉన్నారు కాస్మెటాలజీ మీద. సో మై ఫస్ట్ సజెషన్ ఈస్ మెడికల్ షాప్కి వెళ్ళి వేరే క్రీమ్స్, ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ ఇది కానీ అది కానీ కొనదు. దానివల్ల మీకు టెంపరీగానే మీకు కావాల్సిన వస్తుంది తప్ప లాంగ్ టర్మ్లో టోటల్ డ్యామేజ్ అన్నది అవుతుంది. మీరు డైరెక్ట్గా ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చి, క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చి మీకు కావాల్సింది ఏంటి అంటే మేము దాని పరంగా చేస్తాం. ఫస్ట్ పిగ్మెంటేషన్ కోసం వచ్చారు అంటే నలుపు మచ్చలు. ఆ పిగ్మెంటేషన్లో టైప్స్ ఉంటాయి. కొంతమందికి ఓన్లీ మంగు మచ్చలు ఉంటాయి, మెలాస్మా అంటాం. కొంతమందికి జనరల్గా డార్క్ అవుతూ ఉంటుంది. సో అసలు ఎందుకు వచ్చింది అనేది మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. జనరల్గా మంగు మచ్చలు అయితే కనుక మెన్స్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది. సెకండ్, ఎక్కువ ఎక్స్పోజర్ టు స్క్రీన్ ఆర్ లైట్, ల్యాప్టాప్, ఫోన్స్, సన్లైట్, వీటికి ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నా కూడా ఆ యూవీఏ యూవీబీ రేస్ వల్ల మనకి మంగు మచ్చలు అనేవి స్టార్ట్ అవ్వటం, వచ్చిన తర్వాత పెరగటం అన్నది ఉంటుంది. ఓకే. సో దానికి కానీ కంప్లీట్ డార్క్నెస్ అంటే ఇంకా జనరలైజ్డ్గా ఎండకు ఎక్స్పోజ్ అవుతున్నారా, హిమోగ్లోబిన్ కంటెంట్ ఏమైనా తక్కువ ఉందా ఏంటి అనేది ఇవాల్యుయేట్ చేసుకుంటాం. దేనికైనా కూడా ట్రీట్మెంట్ ఉంది. క్రీమ్స్ వాడుకోవచ్చు, ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కావాలి మాకు అనుకుంటే కనుక ప్రొసీజర్స్ ఉంటాయి. కెమికల్ పీల్స్ అనే ప్రొసీజర్స్ ఉంటాయి. మీ స్కిన్ టెక్స్చర్ ఎట్లాంటిది అని అసెస్ చేసుకుని ఏ కెమికల్ పీల్ పెట్టుకుంటే మనకి ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అన్నది చూసుకుంటాం. కెమికల్ పీల్ కన్నా కూడా అడ్వాన్స్డ్ అంటే లేజర్స్ ఉంటాయి. లేజర్స్ అన్నది ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ప్రొసీజర్. లేజర్స్ అవ్వండి, కెమికల్ పీల్స్ అవ్వండి, 100% సేఫ్ ప్రొసీజర్స్. దానివల్ల స్కిన్ కాలిపోతుంది, ఏమైనా అయిపోతుంది, చేయించుకున్నంత వరకే ఉంటుంది. ఆపేస్తే ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ డార్క్ అవుతాం అనే అన్నీ కూడా అపోహలు మాత్రమే. ఓకే. చేయించుకున్న తర్వాత మీకు ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు క్రీమ్స్ తోటి. ఓకే. ఆపేశారు మళ్ళీ వెనక్కి వచ్చేయటం అన్న కాన్సెప్ట్ ఏమీ ఉండదు. లేజర్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో మీది ఎట్లాంటి పిగ్మెంటేషన్, ఎలాంటి లేజర్ మనం పెట్టుకుంటే మనకి రిజల్ట్ వస్తుంది అన్నది చూసుకుని పెట్టుకుంటాం. కానీ ఒకటి, ఏదైనా కూడా ఒక్క రోజులో వచ్చేదైతే కాదు, టైం పడుతుంది. కెమికల్ పీల్స్ అయినా కూడా నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ పడతాయి, లేజర్ అయినా కూడా నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ పడుతుంది. దాంతోపాటు క్రీమ్స్ వాడుకుంటా ఉంటే వచ్చిన రిజల్ట్ స్టాండర్డ్గా ఉంటుంది. మనకి లైఫ్ లాంగ్ మనం అది మెయింటైన్ చేసుకుంటా ఉంటే మనకి ఎట్లా అయితే మనకి కాస్మెటిక్ అవేర్నెస్ కావాలనుకుంటున్నామో అంతే ఇదిగా మెయింటైన్ చేసుకుంటా ఉంటే మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ట్రీట్మెంట్స్, కెమికల్ పీల్స్ లేకపోతే రేజర్ కూడా చెప్పారు కదా. సో ఈ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో అసలు ఇక పిగ్మెంటేషన్ అనేది మళ్ళీ తిరిగి రాదా? మనం మెయింటైన్ చేసుకున్నంత కాలం మళ్ళీ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఎప్పుడైతే మళ్ళీ మనం మెయింటెనెన్స్ ఆపేసామంటే క్రీమ్స్ వాడట్లేదు, సన్స్క్రీన్ కూడా అప్లై చేసుకోకుండా ఎండకు వెళ్ళిపోతున్నాము, స్క్రీన్ ముందు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు, స్క్రీన్ టైమే వాళ్ళకి మినిమం 6 hours ఉంటుంది. కంటిన్యూస్గా కాకపోయినా బ్రేక్తో అయినా రోజు మొత్తంలో 6 hours ఉంటుంది. సో దానికి మళ్ళీ ఆ యూవీ రేస్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది స్కిన్, అప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెయింటైన్ చేసుకుంటా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఆర్ బిట్ లో. మ్యామ్, ఇప్పుడు కాస్మెటాలజీలో రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. పర్మనెంట్ మేకప్ అని, మైక్రోబ్లేడింగ్ అని, పర్మనెంట్ లిప్స్టిక్ అని, పర్మనెంట్ బ్లష్ అని, ల్యాషెస్, ఇలాంటివి రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి కదా. సో ఇవి ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇవి చేయించుకుంటే మంచిదేనా, తర్వాత ఫ్యూచర్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఓకే. సో ఇందాక మీరు అన్నట్టుగా పర్మనెంట్ మేకప్, అదే ఐబ్రోస్ అవ్వండి, లిప్స్ అవ్వండి, మనం దానికి డై ఇంజెక్ట్ చేస్తాం. ఓకే. మనకి ఆ పేషెంట్, ఆ పర్టికులర్ వాళ్ళకి ఆ డై ఎలర్జీ ఉంటే మాత్రం చేయించుకోకూడదు. డై ఎలర్జీ ఏమీ లేదంటే మాత్రం 100% సేఫ్, చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో అది మనం చూసుకోవాలి, ఎంత థిక్తో కావాలి, ఎంత థిక్నెస్ ఉండాలి, మనకి ఎంత లాంగ్ లాస్టింగ్ ఉండాలి అన్న దాన్ని బట్టి మేము డై ఇంజెక్ట్ చేస్తాం, అంత క్వాంటిటీ ఆఫ్ డై. జనరల్గా ఐబ్రోస్ అంటే 2 years చెప్తాము, పర్మనెంట్ లిప్స్టిక్ అంటే జనరలీ 1.5 to 2 years చెప్తాము. సో నో ఇష్యూస్ వెన్ దేర్ ఇస్ నో డై ఎలర్జీ, వీ కెన్ గో. అంటే ఎలా తెలుస్తుంది మనకి డై ఎలర్జీ ఉందా లేదా?
టెస్ట్ ప్యాచ్ ఇస్తాం. డాక్టర్స్ పరంగా మేమైతే కనుక టెస్ట్ ప్యాచ్ ఇస్తాం. టెస్ట్ ప్యాచ్ ఇచ్చి ఏమి రియాక్షన్ లేదు, జస్ట్ బ్యాక్ ఆఫ్ ద నెక్ కానీ ఆర్మ్ బ్యాక్ ఆఫ్ ద ఆర్మ్ కానీ టెస్ట్ ప్యాచ్ ఇస్తాం. ఏమి ఎలర్జీ లేదు, బాగానే ఉంది అనుకుంటే విల్ గో హెడ్. జనరల్గా డై ఎలర్జీ ఉంటే కనుక కలర్డ్ ఫుడ్ ఎలర్జీ కూడా ఉంటుంది. ఆ పాటికే వాళ్ళకి ఒంటి మీద దద్దుర్లు అన్ని హిస్టరీ చెప్తారు. అట్లా హిస్టరీ ఉన్న వాళ్ళు బెటర్ టు అవాయిడ్. లేని వాళ్ళు ఎస్, వీ కెన్ గో, నో ఇష్యూస్ విత్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ హ్యాపీ టు సీ యూ. మళ్ళీ మా ఛానల్లో మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.